అది వ్యక్తి వ్యక్తికి పార్టీకి సంబంధించి రాజకీయ అంశం కాదది. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఆత్మ గౌరవానికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అవమానించారు మీరు. రైట్ రైట్ రవి గారు రవి గారు దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అనవసరమైన వివాదాలు తీసుకొని వచ్చి వాటి చుట్టూ తిరుగుతుంటే కీలకమైన సమస్యలు కాస్త వెనక్కుపోతున్నాయి. ఇక్కడ మిత్రులు ఇద్దరు కూడా తెలుగుదేశం ఘనత జాబితా వాళ్ళు లేకపోతే వైసీపీ అన్ని చేర్చిందని ధర్మశ్రీ గారు రామకృష్ణ గారు ఈ ఘర్షణ వల్ల ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఉన్నది ఎందుకు మార్చాలి, ఒక అనవసరమైన అనుత్పాదకమైన వివాదగ్రస్తమైనటువంటి విషయం అది చాలా కీలకం. ఎవరు ఏం చేశారు, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ గారు ఇచ్చారు, చాలా పెద్దది. అయితే నేను ఒక విషయంలో మనకు చాలా సవినయంగా చెప్పేది ఏంటంటే నేను ఎన్టీఆర్ గారికి చాలా అభిమానిని, నటుడుగా ఉన్నప్పటి నుంచి తర్వాత కూడా రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర ఆయన వహించారు. అయితే తెలుగు వాళ్ళు అన్నదే రామారావు పేరుతో వచ్చింది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లేదు, అంతకుముందు తెలుగు వాడికి చైతన్యం లేదంటే చాలా పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి సార్. ప్రకాశం పంతులు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, రంగ గారు, చాలా మంది హేమాహేమీలు ఉన్నారు. అప్పుడు ఎప్పుడు తెలుగువాడికే గుర్తింపు లేదు, ఎన్టీఆర్ గారితోనే వచ్చిందని ఇప్పుడు చాలా పొగుడుతున్నారు. అది కొంచెం చరిత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రామారావు గారే వాళ్ళని ఎంతో గౌరవించినటువంటి పరిస్థితి. రెండోది పుచ్చలపల్లి సుందరయ్య గారు మహనీయుల యొక్క అదే చెప్తా ఉంది, మహనీయుల యొక్క ఘనత రాజకీయాలకు అతీతంగా గౌరవించదగింది. ఏం కాదంటల్లా, నేను అనేది అదే, రాజకీయాలకు అతీతంగా గౌరవించదగిన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ గారి మీద రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్, రామకృష్ణ గారు రవి గారిని కన్క్లూడ్ చేయండి ఒక్క నిమిషం. పరిపాలన సంబంధించినవి అయినప్పటికీ కూడా రైట్ సంబంధించినటువంటి వాటిని కానీ ఎక్కడైనా మేము టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. అమరావతి కావాలి, ఎన్టీఆర్ కుటుంబం కూడా పేరు మార్చడం అనేది ఇప్పుడు విషయం. కడప జిల్లాకు పేరు మార్చలేదని వాళ్ళు అంటున్నారు, ఎన్టీఆర్ పేరు పెట్టామని వీళ్ళు, అవన్నీ అడ్మినిస్ట్రేషన్ లో భాగం అండి. అంత తేలిగ్గా మేము ఎవరైనా ఎలా మార్చేస్తారు వీళ్ళు? అట్లా అయితే ఇప్పుడు కడప జిల్లాకు పేరు ఉండగానే చెప్తుంది వినండి ఫస్ట్. రవి గారు మాట్లాడండి. కడప జిల్లాకు పేరు ఉన్నప్పుడు వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు కదా, కడప జిల్లాకు చాలని వీళ్ళు ఊరుకోలేదు కదా. మరి అలాగే ఎన్టీఆర్ గారికి ఒక జిల్లా ఏర్పాటు చేశాం కాబట్టి ఇంకా మిగిలిన ఎక్కడ ఎన్టీఆర్ గారి పేరు అవసరం లేదు అన్న వైఖరి ఎందుకు తీసుకుంటారు? ఉన్నది తీసేస్తున్నారు మీరు, కొత్త దానికి పెట్టడం కాదు. మీరు ఆరోగ్యానికి దానికి సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థ నిర్మించి ఎన్టీఆర్ పేరు పెట్టి వైఎస్ఆర్ పేరు పెట్టుకోండి, ఎవరు కాదంటారు? అంటే ఇక్కడ ఒక అవిశ్వాసం కూడా కనిపిస్తుంది. ఇది భవిష్యత్తుకు సంబంధించి ఇంకా పెద్ద నిర్మాణం జరుగుతుందో లేదో కాబట్టి ఉన్నదానికే పెట్టాలి. యూనివర్సిటీల పరిధిలోకి ఇప్పుడు తేవడం ఏంటి సార్? ధర్మశ్రీ గారు ఎప్పుడు ఉన్నాయి అవి, దాని మీద కూడా చాలా చర్చలు ఉన్నాయి. ఆరోగ్య యూనివర్సిటీ పెట్టడము, దానికి సంబంధించిన పద్ధతులు ఏమేమి ఉండాలి? మొన్న నేను విశాఖపట్నానికి వస్తే కూడా అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా అసంపూర్తిగా ఉన్నవి చాలా ఉన్నాయి. అవన్నీ కాదు కదా ఇప్పుడు మీరు పేరు గురించిన చర్చలోకి వచ్చేసి దాంట్లో అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు, ఎన్టీఆర్ ఏం చేశారు, ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు ఇవన్నీ ఎందుకు సార్? తెలుగు కుటుంబంలో మనుషుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి పని అనవసరం కదా? అంటే ఒక రాజకీయ ఉద్దేశమే కనిపిస్తుంది, కానీ ప్రజా ప్రయోజనం ఏముంది దీంట్లో? ప్రజా ప్రయోజనం పలానది ఉంది పేరు మార్చడం ద్వారా. వైఎస్ఆర్ ను గౌరవించడానికి వేరే వాళ్ళ పేరు మార్చి పెట్టారన్నది నిజానికి పెద్ద గౌరవం. అది ఖచ్చితంగా చెప్పాలంటే అది కూడా రాత్రికి రాత్రి పత్రికల్లో లీక్ అయిన తర్వాత శాసనసభలో పెట్టడం. కాబట్టి దీని పూర్వపరాలు ఏంటి, ఇది గౌరవప్రదమా కాదా, రాజకీయం ఇందులో తొంగి చూస్తుందా, అది అందరికీ కూడా తెలుసు. ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి జాబితాలు ధర్మశ్రీ గారు, రవి గారు అడుగుతుంది ఏంటంటే ఇందులో రాజకీయ దురుద్దేశమే కనిపిస్తుంది కానీ ప్రజా ప్రయోజనం ఎక్కడ ఉందని అడుగుతున్నారు. వ్యూహం అంతే ఉద్దేశం అంటే అందరూ చేస్తున్నారు, అది కూడా చెప్పాలి. పేర్లు మాత్రం అనేది రాజకీయ దురుద్దేశం ఉంది కానీ ప్రజా ప్రయోజనం ఎక్కడ ఉంది?